మన భారతదేశంలో అనేక రకాల కళలు ఉన్నాయి దాంట్లో నుంచి ఒక అరవై నాలుగు కళల పేర్లని మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక ఇతిహాసము ఆగమనము కావ్యము అలంకారము నాటకము గాయకము కవిత్వము కామశాస్త్రము దురోధరము లిపికర్మము వాచకము వాచకము దోషభాష లిపి జ్ఞానము అవధానము సర్వశాస్త్రం సర్వశాసము శాసమురు శాకునము సాముద్రికము రత్యశాస్త్రము రాధస్య గజ కౌ కౌశలము మల్లశాస్త్రము సూదకర్మము దోహదము గంధవాదము ధాతువాదము ఖనివాదము వారకము వారకాయ పరకాయ ప్రవేశము దృష్టి వంచనము పంచనము సర్వవమవచనము అదృశ్యకరణము రసవాదము జలవాదము అగ్ని సంభము కడ్ ఖడ్గ సప్తబవము వాఖి సర్తబవము వాయు స్తంభము దుతీకరణము కృషి అసవకర్మం వశ్యము అకరణము మోహనము విద్వేషణము ఉచ్ఛాటనము మారణము కాలవంచన కాలవంచము పాదుకాశిద్ధి వాక్సిద్ధి ఇంద్రజాలికము అంజనము మణిశిద్ధి చోరకర్మము చితక్రియ లోహక్రియ అశ్వక్రియ మృత్రియ దారుక్రియ వేణుక్రియ చర్మక్రియ అంబరక్రియ వాణిజ్యము పాశుపల్యము ఔష ఔషధ సిద్ధి జల స్తంభము మంత్ర మంత్ర సిద్ధి ప్రాణిధూత్య కౌశలము ఇలా ఇక్కడ ఒక పోస్ట్లో ఒక అరవై నాలుగు కళల గురించి చెప్పడం పెట్టడం జరిగింది దీంట్లో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండవచ్చు అదేవిధంగా మీకు తెలిసిన కొన్ని కళలు దీంట్లో నుంచి ఏమైనా ఉన్నాయా వాటి గురించి అసలు వాటి యొక్క హిస్టరీ ఏమిటి అసలు వాటి ద్వారా ఏం చేస్తారు ఇటువంటివి మీకు తెలిసిన ఏవైనా కొన్ని విషయాలు ఉంటే మాకు కూడా తెలియచేయండి లేదా దీంట్లో ఏవైనా తప్పులు చెప్పున్నా కూడా మాకు తెలియజేయండి సరిదిద్దుకుంటాము అందరికీ కూడా